కశ్మీర్ వ్యవహారాల్లో కీలకంగా ఉన్న జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ ధోవల్ను ఉగ్రవాదులు టార్గెట్ చేశారా అతని ఇల్లు కార్యాలయం వద్ద రెక్కి కూడా నిర్వహించారా ఇదంతా ఎప్పుడు జరిగింది కశ్మీర్లో పట్టుబడిన ఉగ్రవాది చెప్పిన విషయాలు ఏంటి ఎందుకు ధోవల్ను ఉగ్రమూకలు టార్గెట్ చేశారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు ఆయన నివాసం ఉంటున్న ఇల్లు కార్యాలయం వద్ద రెక్కి కూడా నిర్వహించారు జమ్మూ కాశ్మీర్లోని లోని లో నివాసం ఉంటున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సభ్యుడు హిదాయతుల్లా మాలిక్ తో పాటు మరో ముగ్గురుని ఈ నెల ఆరున భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి వారి విచారణలో భాగంగా ఈ విషయం వెలుగు చూసింది దీంతో దోవల్ ఇల్లు కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు జమ్మూ కాశ్మీర్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన హిదాయత్ ఉల్లా మాలిక్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అతన్ని ప్రశ్నించడంతో పలు కీలక విషయాలు తెలిపాడు రెండు వేల పంతొమ్మిది మేలో ఢిల్లీలోని దోవల్ ఇంటి వద్ద రెక్కి నిర్వహించారు ఉగ్రవాదులు అలాగే దోవల్ కార్యాలయం గల సర్దార్ పటేల్ భవన్ వద్ద రెక్కీ జరిగింది పాకిస్తాన్ కు చెందిన ఓ వ్యక్తి ఆదేశాల మేరకు ఈ రెక్కీ నిర్వహించినట్లు తెలిపాడు మాలిక్ అంతేకాదు భారత్ పాక్ సరిహద్దు ప్రాంతమైన సాంబాలోను రెక్కీ నిర్వహించినట్లు చెప్పాడు ఆ రెక్కీల్లో తనతో పాటు ఇంకొంతమంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు వివరించాడు ఉల్లా మాలిక్ నుంచి సేకరించిన సమాచారాన్ని వెంటనే ఢిల్లీ పోలీసులకు చేరవేశారు కశ్మీర్ పోలీసులు జైషే మహమ్మద్ ఉగ్రవాది హిదాయత్ ఉల్లా మాలిక్ నుంచి కీలక సమాచారం రాబట్టిన అధికారులు అప్రమత్తమయ్యారు దోవల్ నివాసంతో పాటు కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు సర్దార్ పటేల్ భవన్ ప్రాంతం ప్రముఖులు నివసించేది కావడంతో దోవల్ తో పాటు ఇంకా ఎవరినైనా టార్గెట్ చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు దోవల్ ఇంటి వద్ద నిర్వహించిన రెక్కీలో ఎవరెవరు పాల్గొన్నారో తెలుసుకుంటున్నారు రెండు వేల పదహారులో జరిగిన సర్జికల్ స్ట్రైక్తో పాటు రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్లో జరిగిన వైమానిక దాడికి అజిత్ దోవల్ వ్యూహకర్తగా వ్యవహరించారు కాశ్మీర్ భద్రతా వ్యవహారాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ క్రమంలోనే దోవలను ఉగ్రవాదులు తమ హిట్లిస్ లో చేర్చినట్లు తెలుస్తోంది రద్దీ ప్రదేశాల్లో సామాన్యులే లక్ష్యంగా బాంబు దాడులు ఆత్మాహుతి దాడులతో చెలరేగిపోతూ వచ్చిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇప్పుడు కాశ్మీర్లోనూ పట్టుకోల్పోతున్నారు ఈ క్రమంలోనే ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల్ని టార్గెట్ చేసినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి గతేడాది కాశ్మీర్లో నగదుతో వెళుతున్న ఏటీఎం వ్యాన్ పై దాడి చేసి అరవై లక్షల రూపాయలను దోచుకున్నట్లు మాలిక్ అంగీకరించాడు బీహార్లో ఓ వ్యక్తి సహాయంతో చాప్రా నుంచి ఏడు పిస్టల్స్ కొన్నట్లు తెలిపాడు